ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముచ్చుమరి గ్రామంలో ఈరోజు ప్రచారం చేస్తుంటే కొంతమంది బీజేపీ నాయకులు, మేము ఒక ఎస్సీ కాలనీలో మేము తిరుగుతుంటే పక్కన వీధిలోనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లోడు రేషన్ ట్రక్ తీసినాడు బయటికి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు రేషన్ ట్రక్ ఏ రకంగా బయటికి తీస్తారని చెప్పి బీజేపీ నాయకులు, మా గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, నందికొట్కూరు టౌన్కు సంబంధించిన వాళ్ళు కొంతమంది, కర్నూలుకు సంబంధించిన కొంతమంది మహిళలు కూడా ఒక దళితుడిపైన దాడి చేయడం, ఆ రేషన్ ట్రక్ను ఆపడం, డ్రైవర్ని బయటికి లాగి కొట్టడం, ఎందుకు అడ్డం పడినారమ్మా నా వెహికల్కి అని అడిగిన పాపానికి ఆ పిల్లోడిని కొట్టడం, వ్యాన్లో నుండి బయటికి లాగడం, బయటికి లాగడమే కాకుండా మాకే ఎదురు మాట్లాడతావారా, మా కాళ్ళు మొక్కాలా, మాకు క్షమాపణ చెప్పాలా అని బీజేపీ నాయకులు అనడం మీకు క్లియర్గా వీడియోస్లో కూడా కనబడుతుంది. ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు ఆ లెవెల్లో ఉన్నారంటే, మా ముచ్చుమరి గ్రామం దాదాపుగా ఈ గ్రామ చరిత్రలో ఎప్పుడు కూడా ఎన్నికలు జరగాలి, ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు కూడా ఏకగ్రీవం కిందనే పోయినాయి. ఎవరిని పెట్టుకున్నారా అభ్యర్థుల కింద అంటే, వాళ్ళ ఇంట్లో పనిచేసే గాసగాళ్ళను, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళను పెట్టుకున్నారు తప్ప, స్వేచ్ఛగా ప్రజలు వచ్చి ఎన్నికలలో పాల్గొని ఓటు వేసే పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ముచ్చుమరి గ్రామంలో లేదు. మొట్టమొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామంలోని ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సాఫీగా బతుకుతున్న తరుణంలో కూడా ప్రతిరోజు ఏదో ఒక ఘర్షణ లేపాలా, లిగాళ్ళు పెట్టాలా, ఉన్న గ్రూపు చేయి జారిపోకుండా ఉండాలంటే కొట్లాటలు పెడితే ఒక గ్రూప్ అనేది వాళ్ళ దగ్గరే ఉండిపోతుంది అనే ఉద్దేశంతో రకరకాల గొడవలు పెడుతున్నారు గ్రామంలో. ఒకవేళ పోలీసులు వాళ్ళు చేసే దాడులను ఖండిస్తే పోలీసులపైన కూడా హ్యూమన్ రైట్స్కు పోవడం, వాళ్ళపైన పిటిషన్లు వేయడం, వ్యవస్థలను వాడుకొని పోలీసుల్ని కూడా భయపించుకోవాలని చూడడం ప్రస్తుతం బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం. మా గ్రామ బీజేపీ అంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు బీజేపీలో కూడా ఎక్కువ రోజులు ఉండరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటే తెలుగుదేశంలోకి పోతారు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తుందేమో అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో పోతారు, శత్రువులతోనే చేతులు కలుపుతారు అవసరానికి. ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ దౌర్జన్యాలు అన్నీ కాపాడుకోవడానికి మళ్ళీ ఈరోజు బీజేపీ పార్టీలోకి పోయి అమిత్ షా మోడీ కన్నా వీళ్ళే బీజేపీ పైన ఎక్కువ